చోటే ఫోన్ చూడు. చూసా నోకియా E63 బాగుంది. నీ అబ్బ చోటే మియా ఫోన్ ఎత్తబే. అమ్మో జేపీ ఇప్పుడు నీకు బీపీ తెప్పిస్తున్నా చూడు. బడే మియా మీ గర్ల్ ఫ్రెండ్ ఇదిగో మాట్లాడు. హాయ్ బేబీ గుడ్ మార్నింగ్. ఏం బడే మియా రాత్రి దాకా దిగలేదా? సార్ దిగింది సార్. లేదు సార్ అసలు తాగలేదు సార్. సరే బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. నేను చూసుకుంటున్నాను కదా. బిజినెస్ సంగతి అలా ఉంచు. నా కూతురు ఎలా ఉన్నారు? వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఒకళ్ళు హాట్ ఒకళ్ళు నీట్ ఇంకోళ్ళు ఘాటు సార్. ఇదిగో నా కూతురుకు మాని సంబంధం దొరకపోతే ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను జోకులేసేవాడు. జ్ఞాపం ఉందా నీకు? అంత మీ అభిమానం సార్. ఇక అలాంటి జోకులు వేయలే. ఏంటి సార్ పెళ్లి చేసి నన్ను మీ ఇంటి అల్లుని చేసుకుంటారా సార్? నీకు అంత సీన్ లేదు కానీ నా కూతురు ముగ్గురికి ఇక్కడ మాంచి సంబంధాలు చూశానయ్యా. సంబంధం చూడటమే కాదు మన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను అక్కడ పంపిస్తున్నాను. సార్ మీరు తొందరపడుతున్నారేమో సార్. వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలుసు. ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకో. ఇదిగో నెల రోజులు నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసిన తర్వాత అమ్మాయిని వాళ్ళకి పరిచయం చేద్దాం. వాళ్ళు అక్కడికి వస్తున్నారు రిసీవ్ చేసుకో. ఇదిగో మన గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అలాట్ చేయి వాళ్ళకి. ముగ్గురిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి 300 మంది పంపించు. నరుకుతారా సార్? లేదు వెల్కమింగ్ చెప్తాం. అనుకుంటా రికార్డింగ్ డెస్క్ గ్రూప్ లో ఉన్నారు. బడే చోటే. హాయ్ చోటే మియా. హలో బడే మియా మై బాస్ పవన్. హాయ్ ఐ యామ్ మంజీ. ఐ యామ్ ఓ మారుతరల ఉంది బయట. ఇతనేంటి పోలీస్ కుక్కల వాసన చూస్తున్నాడు? మావాడి కొంచెం స్పెషల్ టాలెంట్ ఉంది. ఎవర్రా మన ఫ్లైట్ లో కలిసిన ఎయిర్ హోస్టెస్ రా. వాసన చూసే అమ్మాయిలను గుర్తుపట్టారంటే వీళ్ళు మహా మాయగాళ్ళ ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఏంటి అది తెలుసా మీకు? ఇందాక వచ్చిన ఫ్లైట్ లో పరిచయం చేసుకున్నాం. 4 గంటలు బోర్ కొడుతుందని కరెక్ట్ చేసాం. కరెక్ట్ చేసి అంత తప్పే చేశారు సార్? ఒక ఆడమాగ కలిస్తే ఏం తప్పు జరుగుతుంది సార్? అదే ఇదేంటి పిక్చర్ వస్తుంది సౌండ్ రావట్లేదు అంటాడు. వాడు మన ఊర్లో చేతకి టైప్లే ఉంచి కొడితే కానీ స్టార్ట్ అవ్వడం. అవునా కొట్రా ఫ్లైట్ లో ఉన్నంతసేపు అండర్స్టాండింగ్ కొద్ది కాట ఆడుకుంటాయి. మాట్లాడించాలి కానీ రండి రండి. మలేషియా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మనం చచ్చేంత వరకు ఇక్కడే ఉండిపోదాం. అంతే కదా హే, ఇక మనం ఇక్కడే సెటిల్ అయిపోయి మలేషియా పాపాలతో చలరేగిపోవాలి. ఏంటి అది చలరేగిపోవడం ఏంటి? డిగ్నిటీ లేకుండా? మాకు డిగ్రీయే లేదు. ఇంకా డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుంది? డిగ్రీ లేదా? మీకు డిగ్రీ లేకుండా ఇంత పెద్ద ఉద్యోగం జేపీ గారు ఎలా ఇచ్చారు? మీకు హార్ట్ అటాక్ వస్తే అర్థమైంది. హార్ట్ అటాక్ ఏంటి? అదేనా హే, జేపీ గారికి మంచి హార్ట్ ఉందని చెప్తున్నాను. డిసిప్లిన్ గా ఉంచారనుకో మీ అల్లుడు పోస్ట్ కి బొక్క. సీట్ కలుచుకోండి మందు కొట్టుకోండి అమ్మాయిలు తెచ్చుకోండి. వచ్చేస్తున్నావు బడే. అయితే నువ్వు వెళ్ళిపోయి జేపీ ముగ్గురు కూతుర్ని పంపించేవా? మీ కంటికి నేను ఏమైనా బ్రోకర్లా కనిపిస్తానా? 1 మంత్ మీరు జాబ్ చేశాక మీ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ని చూసి హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు జేపీ గారు వాళ్ళ అమ్మాయిని పర్సెంట్ చేయమన్నారు. అప్పటిదాకా వాళ్ళు మీరు కలవడానికి వీల్లేదు. ఆ రూమ్ లోకి పడుకోండి. బడే అయితే బడే ముందు మేము నిన్ను పడేస్తాం. హలే హలే ఏయ్ ఏంట్రా? అరే ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మలేషియా అమ్మాయిలు రా, అందమైన అమ్మాయిలు రా. లెట్స్ గో. అరే షీట్ చూపించు. ఏరేళ్ళు పంట పండి. ఏయ్
రండి. బర్త్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏమాత్రం తెలుసుకున్నారండి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని, వాళ్ళకి వెళితే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నానని. ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. మీకే చెప్తారు. గుడ్ మార్నింగ్. వెళ్ళి కూర్చోండి. మొన్నే తన హస్బెండ్ జైలు మీద చేసుకొని. అరే అరే, ఈ కంప్యూటర్ లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన బుట్టులో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించారు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో, కేల్కత్తం దుకాన్ బంద్, వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అదర కొట్టండి. వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు, నొప్పి గుండెల్లో నొప్పి. యూనది కాదు, నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అది ట్యూన్. పడుకోరని ఎవరు పోకిరుల పాట కదా నిజంగా. నిప్పురా బడే, మీ గుండె నిప్పట్రా. అలాగా బడే బడే రండ్రా. ఏ బడే బడే బడే. నో 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 ప్రాబ్లం, ప్లీజ్ టేక్ యువర్ సీట్, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ ప్లీజ్. బడే బడే, కళ్ళు తిరుగుతున్నా? చెమటలు పడుతున్నా? ఏసీలో చెమటలు పట్టరా? ఫస్ట్ ఎయిడ్ చేయాలి, షర్ట్ తినరా. రే నీవి కాదురా, పేషెంట్ వి. మరి ప్యాంటు? రే గుండెగా ఎక్కడ ఉంటుంది? మోకంలో. పైన షర్ట్ ఇప్పు. చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఊదేస్తా. ఇచ్చే ప్రెసిడెంట్ డాక్టర్ ప్రెసిడెంట్ గాలి. అదేంటి బడే, ప్రాణాలు తెగించి నిన్ను రక్షించమ్మడే. మీరు బతుకున్నారు బడే, మీరు బతుకున్నారు. కొంచెం పొట్టుకుంటూ పోయాడురా, అందుకే మేము ఆపేసాం. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆ వాక్సిన్ మధ్యలో చాలా టెన్షన్ అండి. వెరీ గుడ్ ఆపరేషన్. మై ఐడియా చేంజ్ యువర్ లైఫ్ సార్. ఐడియా చిన్నదే కదా. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా అమ్మో, వీళ్ళు డాక్టర్స్ కాదు, పెద్ద యాక్టర్స్. అమ్మో చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ థెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సహాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధడి బాగారు. ఏమయ్యా, వాళ్ళు చేసిన వాళ్ళు తప్పే ఉందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ వాళ్ళ కొత్త తెలిసిన లోపల నీ ప్రాణం పోతేను, పైగా ఇది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్నటికి మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేశారయ్యా. అదిగా సార్, వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకి వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే ఇంకా టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడబాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారు నేను చూస్తాను చెప్పి. అబ్బడే గడు, హార్ట్ అటాక్ వచ్చి తన నాటకం ఆడితే భలే ఇచ్చారా రివర్స్. బడే బాయ్, ఆటోకేనా? ఇప్పుడు మేము పడుకున్నాక నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, మేము పడుకున్నాను మొహాడు పడద్దు, లేపేసే ఇచ్చేస్తాం. ఏ వచ్చి నొక్కుతారా? ఏంట్రా ఏలి చూపించాడు? అరే చోటే ఇట్రా రా నాన్న, చోటే రా. ఇప్పుడు అడేంటి ఏలు చూపించలేడు, దాని అర్థం ఏంట్రా? ఇచ్చామనా? బుడా ఫుల్ క్లాస్ ఆఫ్ ఫ్రెండ్ కెప్టెన్ ఆన్ పప్పర్ కాన్ అంత బుద్ధి. అవునాని ఇంత చిన్న వేలో అంత అర్థం ఉండా ఇచ్చాడా అన్నీ? బడే
చెప్తా వచ్చాడు రాయ్ కోవత్తు మంచిగా ఏంటి ఏంటా ఏమిచ్చాడ్రా అంబ్రెల్లా సీనియర్ సీనియర్ రా. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జేపీ గారు ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు ఎవరికనేది ఫిక్స్ అవుదాం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. సరే సరే పండ్లేసుకుందాం. పెద్ద అమ్మాయి శాలిని నాది. మరి మా ఇద్దరికి నేను చెప్తాగా. ఆకు పాకు కరే పాకు డామ్ డూమ్ డూస్కు లగడి కోకు లగడి డుమా డుమా డూమ్. రెండో అమ్మాయి ఆమె నీదే. పో, నాకు పంటలు లేవు, ఆకు పాకు లేదు, ఇంకా నేనే ఉన్న బెడి చేసుకోవాలి. ఆహా రే, మిగిలిన మూడో అమ్మాయి నీదే కదరా. నీ చీయస్ శాలిని, తూ మేరీ చాందిని.